Welcome to APTS 24x7. Nenu Suresh. Munduga headlines. Command control center prarambhinchina CM KCR. Bhadratku pedda peeta vestamani prakatana. Tunilo CM Jagan Audaryam. Convoy aapi mahila samasya vinna mukhyamantri. యువతను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం శ్రీకాకుళంలో బీజేపీ యువ సంఘర్షణ యాత్ర రేపు ఓయూ 82వ స్నాతకోత్సవం సిజే జస్టిస్ ఎన్వి రమణకు డాక్టరేట్ ప్రదానం తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నామని కేసీఆర్ అన్నారు. పోలీస్ శాఖకు ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుందని రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందన్నారు. సిసిసి ద్వారా ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా క్షణాల్లో సమాచారం వస్తుందని తద్వారా క్రైమ్ రేట్ తగ్గుతుందన్నారు. పొగడ్తలు నాకు అందించారు కానీ ఈ పొగడ్తలకు అర్హులు మన మహేందర్ రెడ్డి గారు. ఈ ఆలోచన వారిదే. అనేక సందర్భాలలో అనేక విషయాలు చర్చిస్తున్నప్పుడు చాలా చాలా విషయాలు మనం చర్చిస్తూ ఉంటాం. మన ఆలోచనలో చాలా విషయాలు వస్తూ ఉంటాయి. కొన్ని విషయాల్ని మనం నిశితంగా సునిశితంగా పరిశీలించి కొన్ని లక్ష్యాలు సాధించుకోవాలని నిర్దేశించుకున్నప్పుడు కొన్ని కొన్ని మనకు ఛాలెంజెస్ లా కనపడతా ఉంటాయి. వీటన్నిటిని ఎట్లా అధిగమించవచ్చు ఏమిటి అని పెద్దలు అనురాగ్ శర్మ గారు మొట్టమొదటి డీజీపీగా తెలంగాణ రాష్ట్రాన్ని స్వీకరించినప్పుడు మేమంతా ఒక టీంగా ఉండేవాళ్ళం. అప్పుడు రాజీవ్ శర్మ గారు చీఫ్ సెక్రటరీ ఉండేవారు. మహేందర్ రెడ్డి గారు డీజీపీ కాకుండా వేరే హోదాల వారు పనిచేసేవారు, పోలీస్ కమిషనర్గా పనిచేసేవారు. సో అనేక సందర్భాలలో జరిగినటువంటి చర్చలలో ఒక పటిష్టమైన పద్ధతిలో మనం ఏ విధంగా ముందుకు పోగలం, ఎందుకంటే ఒక విషయం ఎవరు కొంతమందికి అంగీకారం ఉన్నా లేకపోయినా ఐ పర్సనల్లీ బిలీవ్ దట్ హ్యూమన్ కమ్యూనిటీ ఈ గ్లోబ్లో ఉన్నంతకాలం పోలీసింగ్ కూడా నిరంతరంగా ఉంటుంది. ఎంత బెటర్ పోలీస్, ఎంత రిఫైన్డ్ పోలీస్ ఉంటే సమాజానికి అంత సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. ఏపీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. వధువరులు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్ కుమార్లను సీఎం ఆశీర్వదించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏపీ సీఎం జగన్ తుని పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ వెళుతుండగా తనూజ అనే మహిళ తన బిడ్డను చూపిస్తూ ఉండటాన్ని జగన్ గుర్తించారు. వెంటనే కాన్వాయ్ని ఆపి దిగిన సీఎం ఆమెను పిలిపించి మాట్లాడారు. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్ను పిలిపించి సమస్య పరిష్కరించాలన్నారు. అంతేకాదు ఆమెకు కలెక్టర్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. అధికారంలోకి వస్తే కొత్తగా ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ సంఘర్షణ యాత్రను ప్రారంభించిన ఆయన ఏపీలో పరిపాలన జరగడం లేదని, వ్యాపారం జరుగుతోందంటూ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీలో చేరిపో అనే నినాదంతో ఈ యొక్క యువ సంఘర్షణ యాత్ర ఇవాళ శ్రీకాకుళం నుంచి ప్రారంభమై మొత్తం ఉత్తరాంధ్ర అన్ని అసెంబ్లీలు తిరిగి యువతని మేల్కొల్పి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి దండగా నిలిచేటట్టు అభినందన తెలియజేస్తూ ఇవాళ మనందరం కూడా ఎందుకు యాత్రలో పాల్గొంటున్నాం, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది 2వ తారీఖు తిరుపతిలో, నిన్న మచిలీపట్నంలో, ఇవాళ శ్రీకాకుళంలో బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న అన్ని పార్టీల కన్నా భిన్నమైన పార్టీ. ఈ పార్టీ యొక్క నినాదం భారత్ మాతా కి జై. ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఎవరు? మన లాంటి ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో మనం చూసుకుంటే మొన్న ఒక ప్లేనరీ జరిగింది, దానికి ముందు మహానాడు జరిగింది. ఈ రెండు కూడా ఏమి తీర్మానం ఇచ్చిందంటే ప్లేనరీలో శాశ్వత కాల అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి కనిపెట్టారు. ఇది ప్రజాస్వామ్యమా కాదా అని అడుగుతున్నాం. ఇంత ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తూ కుటుంబ పరిపాలన పరమావధిగా పెట్టిన తీరు. ఇంకో పక్క మహానాడులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ పార్టీకి శాశ్వత జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిగా డిక్లేర్ చేసి ముందుకెళ్తున్న తీరు. కేవలం వాళ్లే కాదు, పక్క రాష్ట్రాలు కర్ణాటకలో దేవగౌడ పార్టీ కిందున్న స్టాలిన్, మన కరుణానిధి పార్టీ పైన ములాయం సింగ్ గాని, లల్లూ ప్రసాద్ యాదవ్ గాని, సుఖ్వేదర్ సింగ్ యాదవ్ గాని, నవీన్ పట్నాయక్ గాని అందరూ కూడా కుటుంబ నేపథ్యంలో వచ్చారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అట్టడుగు వర్గాల నుంచి కేవలం కృషి పట్టుదలతో ఆ స్థానానికి వచ్చి అనేక చోట్ల ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రిగా ఉన్నారని మనం గమనించాలి. ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో రేపు సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు వీసీ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ తమిళిసై సౌందరరాజన్, సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. ఇదే వేడుకలో సీజే ఎన్వి రమణకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ స్నాతకోత్సవం 260 మంది విద్యార్థులకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రొఫెసర్ రవీందర్ పేర్కొన్నారు. దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రింట్ పీడిఎఫ్ మాత్రమే నోటికి, ఎలక్ట్రానిక్ మీడియా వరకు మాత్రం మేము వలసిన లింకులు ప్రొవైడ్ చేస్తాము. కెమెరాస్ ను, ఇన్సైడ్ కెమెరాస్ ను అలౌ చేయలేదు, వాటి లింక్ మటు మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి అది గమనించవలసిందిగా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనకు కాదు చిన్న కాబట్టి మొత్తం మీకు ఎవరాలు పడుతుంటే ఇబ్బంది తోటి ఆ నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా హెల్త్ డెస్క్ సంబంధించినటువంటి అంబులెన్స్ సంబంధించినటువంటి అన్నింటి కూడా ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా తీసుకున్నాను. అదేవిధంగా ప్రొసీజర్ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన కూడా మేము వెబ్సైట్లో ఉన్నపరిచి జరిగింది. వీళ్ళందరూ కూడా బయట డ్రెస్లోనే రావాల్సి ఉంటుంది. ఇంకొకటి ఈసీ మెంబర్స్ కానీ, ఈసీ కానీ పట్టాలు తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు బయట డ్రెస్లోనే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాలను మేము ఇంకా పొందుపరచండి. ముఖ్యంగా పిహెచ్డి స్కాలర్స్, గోల్డ్ మెడల్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఆ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సి కేటగిరీ కింద వాళ్ళు అక్కడ అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ సంబంధించినటువంటి వాళ్ళను యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ 6 నంబర్ 4 కేటగిరీ కింద జరిగింది. గెస్ట్లకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ దగ్గర జీ కేటగిరీ కింద ఇచ్చాము. డోనర్స్ ఏమో జియో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ దగ్గర డీ కేటగిరీ కింద వచ్చింది. విఐటీల పట్ల మాత్రం స్టేట్ టాగుల ఆడిటోరియం పరిసర ప్రాంతాల్లో వరకు ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తికి సీటింగ్ అరేంజ్మెంట్లో కేటగిరీ పెడితే ఆ సీట్లలో నంబర్స్ ఉంటుంది చేసి పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క సీట్లలో దాదాపుగా 45 మినిట్స్ ముందే వచ్చి ఆశలు కావాల్సిందిగా మీడియా ద్వారా
నెల్లూరు నగరపాలక సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తానని కార్పొరేషన్ నూతన కమిషనర్ డి హరిత పేర్కొన్నారు. కార్పొరేషన్ కమిషనర్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారంతో నగర వ్యాప్తంగా ఉత్తమమైన అభివృద్ధిని సాధిస్తామని ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహించి నగరాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని కమిషనర్ తెలిపారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముందుగా జిల్లా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, నగర ప్రజలు అలాగే సిబ్బంది యొక్క సహకారంతో నగరపాలక సంస్థని అన్ని విధాలుగా ముందుంచడానికి, అదేవిధంగా ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. థ్యాంక్ యూ. రైట్, ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి APTS 24x7.